నాగార్జున సాగర్లో బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి బాటలో పయనిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం సుంకిశాల తండాలో ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. చెప్పుకొని అబద్ధాలు చెప్పేటోడు అన్ని రాజకీయ పార్టీలు పనిచేసి మోసం చేసే నాయకుల విజయ్ గారు టికెట్ ఇచ్చారు. ఈ సమాజం అంటే సేవాలాల్ మహారాజ్ సమాజానికి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇవాళ ఇక్కడ ఒక రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. 60 ఏళ్ళ ముసలేదు. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 4 సార్లు మంత్రి అయ్యిండు. నిజంగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాం, అందరు ఓటే. మీ కుటుంబ గౌరవాన్ని మీ సమాజం గౌరవాన్ని కాపాడుకోండి. అభివృద్ధి చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి పూనుకుంటాం. ఆయనకి ఇంకేం పని ఉండదు. ఇంకా రవికుమార్ కు ఈ ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చేసుడే. రవికుమార్ కు హైదరాబాద్ లో ఆస్తులు లేవు, ఢిల్లీలో ఆస్తులు లేవు. వేల కోట్ల అధిపతి కాదు, బంగ్లా మీ కోటి రూపాయలు తీసుకు